వైసీపీకి కొన్ని తక్కువ అంశాలు కనిపిస్తాను అడ్వాంటేజ్ చూస్తే. రైట్, బిఫోర్ దట్ ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళే ముందు వన్స్ నాగార్జున గారు, నాగార్జున గారు తెలంగాణలో శాసనసభ ఎన్నికలు అయిపోయాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, లీడే అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైనా కానీ స్థానాలు ఎగడం దిగడం ఇవన్నీ జరుగుతుంటాయి, బట్ కాంగ్రెస్ పార్టీ లీడ్ అట్లనే కంటిన్యూ చేసుకుంటూ వచ్చి 64 స్థానాలకు దే ఆర్ ఫిక్స్డ్ అండ్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. కమింగ్ టు ఈసారి చూసుకుంటే కనుక భారతీయ జనతా పార్టీ గతం కంటే కూడా కొంత సీట్లు పెంచుకుంటుంది, డబుల్ స్థానాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు 2 అంకెలు అన్నారు కానీ, బట్ నాకు తెలిసి ఒక 8-9 స్థానాలు ఇప్పటివరకు అయితే మనకు కనిపిస్తుందని స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ ఇట్స్ క్లియర్, బట్ బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఎంతవరకు ఉన్నాయి, ఏమేమి పాయింట్స్ రియలైజ్ కావాలి అన్నటువంటి పాయింట్ ఒకటి. అట్ సేమ్ టైం భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ రెడీగా ఉంది రాష్ట్రంలోకి ఎంట్రీ కావడానికి, రిజల్ట్తో స్పష్టంగా కనిపిస్తుంది, ఎట్లా చూడొచ్చు? అంటే ఆత్మపరిశీలన చేసుకొని సరి చేయడానికి సమయం మించిపోయింది అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే గేమ్ ప్లాన్ ఈజ్ వెరీ క్లియర్. రెండు నేషనల్ పార్టీస్ వాళ్ళు ఒప్పందానికి వచ్చినా రాకపోయినా ముందు బీఆర్ఎస్ అనేటువంటి ప్రాంతీయ పార్టీని ఇక్కడ నుంచి ఎలిమినేట్ చేసేస్తే మిగతాది మన ఇద్దరం చూసుకుందాం అనేటువంటి మూడ్లోకి వచ్చేసారు. సో ప్రజల మూడు కూడా దాదాపుగా మనకి అలాగే కనపడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ చేసుకున్నటువంటి స్వయంకృతాలు కొంత, తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ వాళ్ళలో ఉన్నటువంటి బలమైనటువంటి నాయకులందరూ కూడా చాలా వరకు పార్టీని విడిచిపెట్టడం, దాదాపుగా ఇందాక మనం అనుకున్నట్టుగా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది మెజారిటీ బీజేపీ వైపు మళ్ళినట్టుగా మనకి ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ని చూస్తే తెలుస్తూ ఉంది. సో బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఈ ఎలక్షన్స్ తర్వాత మనుగడ సాగించడం అనేటువంటిది చాలా కష్టతరం అవుతుంది. ఇప్పుడు దాకా బలంగా ఉన్నటువంటి బలమైన నాయకుడిగా కనిపించినటువంటి బీఆర్ఎస్ మన కేసీఆర్ గారు ఎలా నెగ్గుకు వస్తారు అనేటువంటిది మిలియన్ డాలర్ ప్రశ్న. ఎందుకంటే అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒక పక్కన లిక్కర్ స్కామ్లో కవిత గారు ఇప్పటికి కూడా లోపలే ఉన్నారు, టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి కేసు మీరు చెప్తున్నట్టు వీటితో పాటు ఇంకా ప్రజల్లో చాలా వరకు వ్యతిరేకత. రైట్, ఐ థింక్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్టు. రైట్, అంటే మీరు చెప్తున్నట్టు ఇవన్నీ చాలా ఉన్నాయి, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు అయినటువంటి. బట్ కేసీఆర్ లాంటి రాజకీయ చెదరత ఉన్నటువంటి వ్యక్తి మరి జీరో స్థానాలకు మాత్రం నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనుకుంటా, జీరో స్థానం నుంచి ఒక్క సీట్ వస్తుందేమో, ఒకటి గెలిస్తే జాలేమో, బై ఎలక్షన్స్ ఉద్యమ టైంలో బై ఎలక్షన్స్లో వాళ్ళు గెలిచారు, ఎన్నిసార్లు బై ఎలక్షన్స్ వస్తే అన్నిసార్లు బై ఎలక్షన్లో గెలిచినటువంటి నేపథ్యం ఆనా టీఆర్ఎస్ పార్టీది. పార్టీ లైన్ దాటేసి అంటే పార్టీ పేరు మారవడం, తెలంగాణతో ఉన్నటువంటి సెంటిమెంట్ను, ఆ బంధాన్ని, కనెక్టివిటీని కట్ చేసుకోవడం, ఇది కూడా ప్రధానంగా ప్రజల్లో కొంతవరకు పడ్డది అనుకోవచ్చా? అంటే జనరల్గా మనకున్న నానుడు ఏంటంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే అనుకుంటాను. రెట్టించినటువంటి ఉత్సాహంతో కేసీఆర్ గారు పక్కన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటనను చూసి కూడా, ఎందుకంటే బలమైనటువంటి బీజేపీ పార్టీకి ఎదురెళ్తే ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు గారిని చూసి కూడా నేను కూటమి కడతాను, నేనే మోడీని ఎదిరిస్తాను అని చెప్పేసి టీఆర్ఎస్ ఆయన పునాదే ప్రాంతీయవాదం, తెలంగాణవాదం, దాన్ని అసలు పూర్తిగా మార్చేసి బీఆర్ఎస్ అని చేసి తర్వాత నేను ఆంధ్రాలో పార్టీ పెడతాను లేకపోతే మహారాష్ట్రకు వెళ్తాను అన్న దగ్గర నుంచే ఆ పార్టీ యొక్క డౌన్ఫాల్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు బేస్ ఇక్కడ గట్టిగా ఉంటే మీరేం చేసినా పర్వాలేదు. అసలు ఇక్కడే మీ పునాదులు కదిలిపోతున్నప్పుడు మీరు అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అంటే ఏంటంటే, ఏ నాయకులైతే ఈయన తీసుకొచ్చి నంబర్ 2 పొజిషన్ ఇచ్చిన కేకే గారు లాంటి వాళ్ళే వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారో చూసాం. సీట్ ఇచ్చినటువంటి కడియం శ్రీహరి గారే సీటును తిరస్కరించి ఎట్లా వెళ్ళారు వాళ్ళ అమ్మాయికి అనేటువంటి చూసాం. భయపడ్డటువంటి పరిస్థితి. సో ఇలాగ ఏంటంటే మీకు కొన్నిసార్లు సరైనటువంటి క్యాండిడేట్సే దొరకని పరిస్థితి బీఆర్ఎస్కి తెలంగాణలో వచ్చిందంటేనే మీరు ఆలోచించవచ్చు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడిపోయింది అనేది. దీనికి గాను మనం రాజకీయాలు చూసేవాళ్ళంగా చెప్పాలంటే ఈ దాన్ని పైకి తీసుకొచ్చింది కేసీఆర్ గారు తన చరిష్మాతోటి తీసుకొని వచ్చారు. ఇవాళ ఇంత పతనానికి అవటానికి కూడా ఆయన యొక్క వ్యవహార శైలి, ఆయన యొక్క ధోరణి అనేటువంటిది, ఆయన ద్వారానే ఈ పతనం కూడా మన కళ్ళ ముందే చూస్తూ ఉన్నాం. రైట్, మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. ఆయా ప్రముఖ సర్వే సంస్థలు చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తున్నాం, iNews స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇట్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎక్కువ శాతం ఐపోల్స్తో పాటు పీపుల్ పోల్స్ కానీ లేదంటే ఇంకా మిగతా సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఆత్మసాక్షి ఇవన్నీ సంస్థలు కూడా మనం ప్రత్యేకంగా రైజ్, మరీ ముఖ్యంగా మొట్టమొదటిగా డిస్కస్ చేసినటువంటి ఐపోల్స్ రైజ్, ఆత్మసాక్షి
మిగతా ఆరా సంస్థలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇచ్చినా కానీ కొంత దగ్గర దగ్గరలో కనిపిస్తున్నాయి. సో ఈసారి ఎక్కువగా తెలుగుదేశం పార్టీ కూటమికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్నది ప్రముఖంగా సర్వే సంస్థల నుంచి వినిపిస్తున్నది. ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి వైజాగ్ నుంచి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, ఓవర్ టు యూ. Yes.